हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ईशान्य मध्य बंगाळाखातम में ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం। ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ఉత్తర కర్ణాటక మీదుగా విదర్భ వరకు విస్తరించినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాలలో కూడా కొంతమేర ఉష్ణోగ్రతలని తగ్గి చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। దీనికి తోడుగా ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి। దీంతో పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది। తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణం కనిపిస్తుంది। కోస్తా ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రం వర్షాలు ఉంటాయి, మిగిలిన చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది। ఇకపోతే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, వరంగల్, హైదరాబాద్ లోని యూసఫ్ కూడా, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో ఈ రోజైతే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది। కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్। రెండు అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావాన్ని చూపనున్నాయి।